విద్యార్థుల ఆరోగ్యం బాగుంటేనే విద్యలో రాణించగలరని, అరకొర వస్తులతో ఇబ్బంది పడుతున్న విద్యార్థుల సమస్యను తెలుసుకుని సోంపేట రోటరీ క్లబ్ చేపట్టిన ప్రయత్నం చాలా మంచిదని రోటరీ పీడీజీ జి విశ్వనాథం అన్నారు. సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ దుద్ది శ్రీనివాసరావు రోటరీ సభ్యులతో చర్చించి పాఠశాలకు 100 పరుపులతో పాటుగా 10 ఫ్యాన్లను ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. దత్తగారు వచ్చి మా గవర్నర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఇలా కొన్ని మనం సోంపేటలో 25 లక్షలు ప్రజల ఉపయోగం అందరూ సోంపేట వచ్చి ఇబ్బంది పడుతున్నారని తెలిసి అక్కడ సులభ కాంప్లెక్స్ కట్టడం జరిగింది. అలాగే కంచిలోన ఒక 25 లక్షల రూపాయలతో సౌకర్యం నిర్మించడం జరిగింది. ఇంకా బెంచీలు కుర్చీలు అలా ప్రతి హాస్పిటల్లో కూడా ప్రతి దీంట్లో వాటర్ బాగులు చేశాం. పిల్లల కోసం ముఖ్యంగా ఆ రోజు ఎంఎస్పీలో బెంచీలు పార్కి బెంచీలు ఇచ్చాం, మొక్కలు నాటాం. ఆ సమయంలో ఇంత మార్గాలు తీసుకొచ్చాం. ఈ ఇంకా ఆ లైబ్రరీలో ఏమైనా స్కూల్లో ఉన్నాయని మా ఇక్కడ ఎంపీపీ గారికి దత్తా గారు మా గవర్నర్ గారు అడగగానే, సరే ఇక్కడ నవోదయ స్కూల్లో ఆ పిల్లలకి చాలా కొంచెం బిల్డింగ్లోకి కట్టడం జరిగింది, కానీ కొంచెం అక్కడ సదుపాయాలు కొంచెం తక్కువగా ఉన్నాయి, ఏమైనా మీ రోటరీ నుంచి సంప్రదిస్తే బాగుంటుంది అనుకున్న వెంటనే ఆ నెక్స్ట్ రోజు బయలుదేరి వెళ్దామని చెప్పడం జరిగింది. నెక్స్ట్ రోజు కూడా అతను ఎట్లనే ప్రతి దీంట్లో అతను ముందుండి మాకు చేయదగ్గరగా అందించి అతను చెప్పడం జరిగింది. వెంటనే నెక్స్ట్ రోజు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితులని మా గవర్నర్ గారు ప్రశ్నించారు. ఇక్కడ పిల్లలకి బెడ్లు లేవు సరిగ్గా, ఫ్యాన్లు లేవు, ఇవి గమనించిన వెంటనే మాకు చెప్పడం జరిగింది. వెంటనే ఫ్యాన్లు ఫ్యాన్లు 10 ఫ్యాన్లు ఆ రాత్రే 100 బెడ్లు అతను స్వయంగా ఒక 50 బెడ్లు అతను ఇస్తున్నారు మా గవర్నర్ గారు. మా సోంపేట రోడ్డు సభ్యులు ఇచ్చేపురం పలాస మన శ్రీకాకుళం విజయనగరం మొత్తం 50 సభ్యులందరూ కలిసి మరొక 50 బెడ్లు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆ రోజే మీకు చెప్పాను, మీ అందరికీ సోంపేట రోడ్డు క్లబ్ తరఫున నా పర్సనల్గా ఐడి కార్డు చేయించిస్తే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఇక ముందు మీ స్కూల్లో మీకు విద్యకి ఏవైనా సదుపాయాలు లేకపోయినా పూర్తి సదుపాయాలు కల్పిస్తామని రాత్రి క్లబ్ తరఫున బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీకు ప్రతి నెల కూడా మా డాక్టర్ లక్ష్మీనారాయణ బాబు గారు వారి సౌకర్యంతో మీకు పూర్తిగా నెల నెల ప్రతి నెల వచ్చి మీకు చెకప్ చేసి మీకు దాని ప్రాబ్లమ్స్ ఏమున్నా దానికి మందులు ఉచితంగా ఇవ్వబడను. అలాగే మీకు ఏ సమయంలో సోంపేటలో ఏ అవసరం ఉన్నా మేస్తే మాకు చెప్తారు. దాన్ని బట్టి మేము ఫాలోఅప్ చేసి వారికి పూర్తి సహకారం అందిస్తాం. అలాగే మీకు మధ్యలో మాకు ఏర్పాటు చేశారని భావిస్తున్నాను. ఇవన్నీ ఆ పరమేశ్వరే స్వయంగా మా ద్వారా చేయించారని నా విశ్వాసం. ఎందుకంటే ఇలా చేస్తే మనకు కాదు మన తరతరాలకు కూడా బాగుంటుందని భావన సమయపాలన లేదు కాబట్టి ఇంతతో ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి పిల్లలకి అందరికీ వివిధ రకములుగా మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేసుకునే కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవ గవర్నర్ గారు విశ్వనాథం గారికి, అలాగే అసిస్టెంట్ గవర్నర్ బ్రదర్ దినేష్ గారికి, అలాగే సోంపేట రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారు దుద్ది శ్రీనివాస్ గారికి, అలాగే కాబోయే ప్రెసిడెంట్ గారికి, పూర్తిగా రోటరీ క్లబ్ యాజమాన్యం మొత్తానికి, అలాగే గౌరవ స్థానిక సర్పంచ్ గారికి, హెచ్ఎం గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు, ఈ గిరిజన గ్రామాల పెద్దలు, ప్రతి ఒక్కరి కలిసి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు. అలాగే పిల్లలందరికీ కుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే సహాయం చేయడం
దేశంలో చాలా మంది సంపన్నులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇంతంతో సహాయానికి చాలా తక్కువ మందిలో ఉంటుంది. అది ఈరోజు రోటరీ క్లబ్ పెరుగున వారి యొక్క సేవలు కిషన్ గారు చెప్పారు. ఎక్కడ ఏ కార్యక్రమానికి వెళ్ళినా సరే అక్కడ రోటరీ క్లబ్ ముందు ఎక్కువగా నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఒక విషయంలో సోంపేటలో ప్రభుత్వ కార్యక్రమం గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం చేసినప్పుడు చేశారు. ఏమి ఆ పల్లెటూళ్ళకి తీసుకుంటే సోంపేట వీధుల్లో సముద్రం లేదు. అలాంటి జనానికి ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా ఒక మంచి సమాచారం ఇచ్చి ఆ వీధి పేరు అక్కడ నేను అప్పుడే అనుకున్న ఎంత శ్రద్ధ సాధ్యం కాదన్నది చాలా చక్కగా ఆ రోజు నాకు అర్థమైంది. ఎందుకంటే ప్రతి కార్యక్రమం చేతల్లో అవుతుంది, శ్రమంలో అవుతుంది. అది రోటరీ క్లబ్ యాజమాన్యాన్నది ఆ విషయం మీ అందరితో పంచుకోవాల్సిన అవసరం వచ్చిందని తెలియజేసుకుంటున్నాం. మరి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. తమ్ముడు ఈ మధ్య చాలా పాపులర్ అయ్యారు, చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా ఆయన పేరు కనబడింది. అలాగే రోటరీ అందులోని భాగమే. అలా వస్తూ చక్కనైన కార్యక్రమాలు మొన్న చేసాం. ఆయన మరి కొందరు సభ్యులు వచ్చారు కంచిలో స్వర్గధామం ఏర్పాటు చేసి ఏమైనా సహకారం చేయగలరా అని చెప్పేసి అన్నారు. వెంటనే అనిపించింది ప్రభుత్వ డబ్బులు కొంత ఉపయోగించి చేస్తుంటాం, కానీ ఈరోజు ఒక పెద్ద కార్యక్రమం తలంపు చేస్తున్నాం అన్నప్పుడు తప్పనిసరిగా ఇక్కడ మనకు వీలైనంత తోడు ఇమ్మీడియట్గా తీర్మానాలు చేసి 5 లక్షల రూపాయలు కేటాయించి గవర్నర్ ప్రెసిడెంట్ గారి చేతిలో వర్క్ ఆర్డర్ కూడా పెట్టడం జరిగింది. ఇంకా సార్ తప్పనిసరిగా అటువంటి సమాజానికి ఉపయోగపడే ఏ ఒక్క తలంపు మీరు చేసినా సరే నా నోటీస్కి మీరు పెట్టినట్లయితే తప్పనిసరిగా ప్రభుత్వం తరఫున ఎటువంటి సమాజం మీకు కూడా తెలియపరుచుకుంటున్నాం. అలాగే అందులో భాగమే ఆ రోజు మాట్లాడుతుండగా గౌరవ ప్రెసిడెంట్ గారు మరియు మన సెక్రటరీ గారు తదితరులు అందరూ మాట్లాడుకున్నప్పుడు ఒక ట్రైబల్ ఒక గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్కి వచ్చినప్పుడు మా మండలంలో మన కంచిల మండలంలో ఒక స్కూల్ ఉంది, అక్కడ బోర్డు చేస్తున్నాను. వాళ్ళ తాలూకు పరిస్థితులు కూడా కళ్ళారా చూసి రేపే వెళ్తున్నామని వాళ్ళు చెప్పే వార్త అయితే నాకు గుండెలో నిలిచిపోయింది అనమాట. వెంటనే మళ్ళీ ప్రెసిడెంట్ గారు ఫోన్ చేసి అన్నయ్యలో బయలుదేరుతున్నాం, మీరు బయలుదేరండి రావడం, ఇక్కడ పరిస్థితులు చూడడం ఇమ్మీడియట్గా వాళ్ళ మైండ్లోనే వచ్చాయి. ఇక్కడ ఫ్యాన్లు కావాలి, ఇక్కడ బెడ్లు కావాలి, పిల్లలకు పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్లో వచ్చినవే. ఇమ్మీడియట్గా అనుకోవడం, వెంటనే మీటింగ్ పిలవడం, హెచ్ఎం గారికి పిలవడం, అక్కడ మీటింగ్లోని స్పాన్సర్స్ అందరూ కూడా అక్కడికక్కడే ప్రకటించడం, ఇదంతా కూడా చాలా గర్వించదగ్గ విషయమని రోటరీ క్లబ్ యాజమాన్యం ఎంత చక్కగా వాళ్ళ కష్టార్జితంలో కొంత భాగం మిగిల్చి ఇలాగే సేవా కార్యక్రమాలను ఉపయోగిస్తున్నందుకు నిండు మనసుతో రోటరీ యాజమాన్యం మొత్తానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు ఎలా పనిచేస్తాయి. ఇలాగే మీ సహకారం వల్ల ఎంతో మంది బడుగు బలహీన పడతాయని ఆశిస్తూ మీకు మీకు భగవంతుడు సేవ చేసే గుణం కలవారికి ఎప్పుడు కూడా భగవంతుడు తోనుంటారో భగవంతుడి ఆశీస్సులతో మీరు మరిన్ని సేవలు అందించాలని మనసారా కోరుకుంటూ ఈ చక్కనైన అవకాశం మాకు గిరిజన పంచాయతీ గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి ఈ గిరిజన పాఠశాలకు మీరు అందిస్తున్నటువంటి ఈ ప్రోత్సాహాన్ని